కొందరు లీడర్లు స్పీచ్ ఇస్తుంటే మస్తు గంటలక మనం మాట్లాడిన ఒక్క మాట కూడా మిస్ కాకుండా గమ్మున కూర్చొని ఇంకా ఏం చెప్తారా ఏం చెప్తారా అని మత్ర అవుతుంటుంది ఎవరు ముచ్చట్నో ఎందుకు మన సీఎం కేసీఆర్ సార్ ముచ్చట్నే తీసుకోర్రీ ఇరవై ఏళ్ళ సంది సార్ స్పీచ్కు సాటి లేకుంటేనే ఉంది కానీ కొందరు ఉంటరుళ్ళ వాళ్ళ స్పీచ్ మొదలు పెడితే పక్క పోటీ కూడా జోల పాట వాడినట్టుంటది శివాజీ హిందూ రాజ్యం కాదు కదా సామ్రాజ్యవాదం కోసం చేసినటువంటి యుద్ధం ఆయన ఒక మరాఠ రాజు మరాఠ కింగ్ మొఘల్ రాజు సామ్రాజ్యవాదంతో యుద్ధం లేదీస్తుందో గోల్కొండ రాజు అండగా నిలిచిండు మొఘల్ రాజులతో చేసినటువంటి యుద్ధం లేదీస్తున్నదో గోల్కొండ శివాజీ అంటుండు గోల్కొండ నవాబు అంటుండు మొఘల్ చక్రవర్తి అంటుండు అబ్బో చరిత్ర లోతులనేది అవుతుండు కదా చేయి గుర్తు పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు అగో గీనేంది జీవన్ రెడ్డి సారు గొంతు పోయేటట్టు గట్టలు ఒల్లి పెడుతుంటే కూర్పాట్లు పడుతుండు ఊరిని సారు ఇంటుంటే లాలీ లాలి లాలీ లాలి అని జోలపాట వాడినట్టు అవుతుంది ఆ ఇట్లా ఏయ్ లేవయా లే కెమెరాలు ఉన్నాయి ముంగట అని జీవన్ రెడ్డి సారు రెండు మాటలు గెదివినా లేచినట్టే లేచి మళ్ళీ అట్లనే కూరుపాట్లు పడుతుండు పాపం వెనుక నిలబడ్డళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంది ఎప్పుడైపోతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు బల్మీటికి మీటికి నిలబడ్డారు జగిత్యాల కాడ జీవన్ రెడ్డి సారు పని కట్టుకొని పెట్టిన ప్రెస్ మీట్లో జరిగిన ముచ్చటిది చూసిరు కదా మరిగా మీ ఇళ్ల ఎవరన్నా చిన్న పొరగాలు నిద్ర వవ్వమంటే వినకుండా సతాయించిన పరచాన్లు పికర్లు రందులు పెట్టుకొని మీకు ఎన్నడన్నా నిద్ర రాకున్నా వెంటనే స్మార్ట్ఫోన్లా యూట్యూబ్ ఓపెన్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ రెడ్డి స్పీచ్ అని టైప్ కొట్టి సార్ స్పీచ్ పెట్టుకోరి నిమ్మలాగా నిమిషాలలో నిద్రపోర్రి సరేనా అట్లుంటాయి మరి కొందరు స్పీచులు